ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో చెల్లించేటటువంటి పెండింగ్ బకాయిల వివరాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ముందుగా 20,000 కోట్ల బకాయిల చెల్లింపులు. ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 20,000 కోట్లకు పైగా బకాయిలు. ఉద్యోగులకు జీపీఎఫ్ పిఎఫ్ ఏపీజీఎల్ఐ రుణాలు అడ్వాన్సులు పిఆర్సి ఈఎల్స్ డిఏ బకాయిలు కలిపి మొత్తం 20,000 కోట్లకు పైగా చెల్లించాల్సి అయితే ఉందండి. ఏ ప్రభుత్వం అయినా తమ 5 ఏళ్ల పదవీ కాలంలోనే ఈ బకాయిలను అయితే చెల్లిస్తామని హామీ ఇస్తుంది. ఈ సర్కార్ మాత్రం రాబోయే ప్రభుత్వంలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఉద్యోగ సంఘాల నాయకులతో ఈ ఏడాది జూలై 13 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించింది. 2018 జూలై 2019 జనవరి డిఏ బకాయిలు, ఆద్యత సెలవుల పెండింగ్ బకాయిలు 2 విడతల్లో సెప్టెంబర్ నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతవరకు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయలేదండి. ఇక 2 డిఏలు ఆద్యత సెలవుల బకాయిల కింద చెల్లించాల్సిన 2,784 కోట్లకు అతిగతి కూడా లేదు. పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డిఏ పిఆర్సీ బకాయిలు 7,000 కోట్లకు పైగా అయితే ఉన్నాయండి. వీటిని 2027 వరకు చెల్లిస్తామని జగన్ సర్కార్ చెబుతుంది. పదవీ విరమణ చేసిన వారికి నగదు రూపంలో ఇవ్వాల్సిన వాటిని సైతం ఇప్పుడు ఇస్తామంటూ మాయచేస్తుంది. అయితే రాబోయేది ఎలక్షన్స్ టైం. మ్యాక్సిమం మనకి మార్చి లేదా ఏప్రిల్లో ఎలక్షన్స్ నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈలోగా ఈ 20,000 కోట్ల బకాయిలను కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారండి. సో ఖచ్చితంగా ఉద్యోగుల హక్కు అండి, ఈ 20,000 కోట్ల బకాయిలు కూడా సకాలంలో చెల్లించాల్సిన టైం అయితే దాటిపోయింది కాబట్టి ఈలోగానే చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సమాచారం, తాజా అప్డేట్స్. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అవర్ కొలీగ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.